हाय व्यूअर्स, वेलकम टू अस प्लम्स। केक बोर्ड शीट यूजी नीन क्राफ्ट चूपा दीन मीद 3D पेंटिंग दीन पैन सिल्वर पेपर उ कदा अभी तीस पेंसिल तो इपड़ ड्रा चुना ఇట్లాగా డ్రా చేసుకున్నాను। దీనిపైన నేను ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ 2 స్పూన్స్ 1 స్పూన్ ఫెవికల్ ప్లస్ వాటర్ యాడ్ చేసి ఒక మిక్చర్ తయారు చేసుకున్నాను। అది నేను ఒక లేయర్ కింద పైన అప్లై చేస్తున్నాను అన్నమాట। దాని వల్ల మనకి కొంచెం రఫ్ టెక్చర్ అనేది వస్తుందన్నమాట। ఇట్లా మొత్తం అప్లై చేసుకుంటున్నాను। दीन पैन विंडो इपड़ विंडो चाँ कदा आ विंडो कोसम नैन कार्डबोर्ड शीट यूज विंडो शेप कटकोनी फेविकल रासी अप्लाई चेसी लेदा आ मिक्सचर उ कदा प्लास्टर ऑफ पेरिस आ मिक्सचर आईना अप्लाई चेसी मनम पेस्ट चेसेयोच्चु। कुछ त्वरगा अंटुकोवालंटे कुछ फेविकल अंटिंचंडी। అట్లాగా డోర్స్ కింద నేను విండో డోర్ షేప్ లో అంటిస్తున్నాను అన్నమాట। కొంచెం 3D పెయింటింగ్ అంటే ఎంబోజ్డ్ గా ఉంటుంది కదా, దాని కోసం నేను ఇట్లాగా కార్డ్ బోర్డ్ యూస్ చేస్తున్నాను। ఇప్పుడు విండో పైన గ్లాస్ కింద ఉంటుంది కదా మనకి, ఆ గ్లాస్ కోసం నేను ఆ బ్రష్ కవర్ ఉంటే ఓల్డ్ది అది కట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాను। విండో షేప్లో కార్డ్బోర్డ్ పెట్టుకున్నాను అన్నమాట, ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను। ఇప్పుడు చుట్టూ టైల్స్ అంటే గ్రానైట్ టైల్స్ కింద చేసుకోవడం కోసం అక్కడక్కడ చిన్న చిన్నగా కార్డ్బోర్డ్ పీసెస్ స్మాల్ స్మాల్ పీసెస్ టైల్స్ లాగా కట్ చేసుకుని అంటించుకుంటున్నాను నేను। ఇప్పుడు మనం ఏదైతే మిక్చర్ ఉందో అది అప్లై చేసి దాని మీద నేను అండ్ పేస్ట్ చేస్తున్నాను। మొత్తం కంప్లీట్ అయ్యింది కదా, ఇప్పుడు సేమ్ అదే మిక్చర్ ఉంది కదా అది మొత్తం అంతా నేను అప్లై చేస్తున్నాను అన్నమాట। అట్లాగా ఒక కోటింగ్ మొత్తం అప్లై చేశాను। ఇప్పుడు హెడేక్లే ఆల్రెడీ మీకు ఈ వీడియో చూపించాను కదా, హెడేక్లే అదే హెడేక్లే నేను యూస్ చేసి పైన డిజైన్ ఉంది కదా, డిజైన్ సైకిల్ ఇవన్నీ నేను ఆ హెడేక్లే తోటి కొంచెం ఎంబోజ్డ్గా వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అన్నమాట। 3D పెయింటింగ్ అంటే కొంచెం ఎంబోజింగ్గా ఉంటుంది కాబట్టి సేమ్ అట్లాగా అది హెడేక్ల యూజ్ చేస్తున్నాను నేను। ఆ షేప్ ప్రకారం హెడేక్లే అనేది సెట్ చేస్తున్నాను అన్నమాట। ఆల్రెడీ మీకు హెడేక్లే నేను ఎలా చేయాలో చూపించాను, మీరు పాత వీడియో ఒకసారి చూసారంటే మీకు ఎట్లా చేయాలో తెలుస్తుంది।
కింద కొంచెం ఫేవికల్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి హెడ్డేక్ లే అనేది ఒక లేయర్ కింద పెడతాను. ఒక గేట్ లాగా పెట్టడం కోసం నేను అది ఒక లేయర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇట్లా కంప్లీట్ అయింది కదా, దీనికి నేను ఇంకో 2 కానీ 3 కానీ కోటింగ్స్ వేస్తాను. అక్కడ టైల్స్కి ఏమో కొంచెం బ్రష్ తోటి ఇట్లా అద్దినట్టు పెడతాను, అంటే టైల్స్ కొంచెం రఫ్ స్ట్రక్చర్ కోసం బ్రష్ని ఇట్లా అద్దినట్టు పెడుతున్నాను. ఇట్లా మొత్తం 3 కోటింగ్స్ వేసుకున్నాం మొత్తం. ఇట్లా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి నేను కలర్ వేసుకుంటున్నాను యాష్ కలర్ కోసం. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి యాష్ కలర్ వస్తుంది మనకి. అది నేను టైల్స్ కింద అప్లై చేశాను. కొంచెం బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు విండోకి బ్రౌన్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ కూడా యాడ్ చేస్తాను. వేసి అలా కలర్ వేసుకుంటున్నాను. కిందేమో గ్రీన్ కలర్ వేసుకుంటున్నా. అలా మొత్తం అన్నిటికి కలర్ వేసుకుంటున్నాను. ఇట్లా సైకిల్ కూడా పింక్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ చేసి అట్లా వేశాను. మొత్తం అన్నిటికి అలాగా పెయింట్ చేసుకుంటున్నాను. మనకు ఆ మిక్స్చర్ వేయడం వల్ల ఏమవుతుందంటే, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్చర్ వేయడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం స్ట్రక్చర్ అనేది కొంచెం రఫ్గా వస్తుంది. 3D పెయింటింగ్ ఇట్లా చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా. కేక్ షీట్స్ మనకి ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా, అవి ఎట్లా యూస్ చేసుకుని చేసుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది. దీన్ని నేను హౌస్ ఎంట్రన్స్లో హ్యాంగ్ చేసుకుంటాను. కింద కొంచెం బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ చేసి పెయింట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా పెయింట్ చేసుకుంటున్నాను. ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. ఇలా కేక్ షీట్ని పరేయకుండా మనం చాలా ఈజీగా దాని మీద 3D పెయింటింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇట్లా మొత్తం కంప్లీట్ అయింది. దీనిపైన నేను వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ హోమ్ అని రాస్తాను, ఎందుకంటే దీన్ని నేను హోమ్ ఎంట్రన్స్లో యూజ్ చేస్తున్నాను అన్నమాట. చూసారుగా
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మా వీడియోని షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.